ఆదిలాబాద్ జిల్లాలోని పలు గోదాముల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పత్తి విత్తనాలను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టారు. ఆదిలాబాద్ లోని నిఖిల్ ట్రేడర్స్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాశి 659 విత్తనాలు పక్కదారి పట్టిస్తున్నందుకు చర్యలు చేపట్టారు. విత్తనాలను తరలిస్తుండగా షాపు యజమానిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు రైతులు. డిస్ట్రిబ్యూటర్ రాకేష్ రెడ్డిపై 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. నో స్టాక్ బోర్డు పెట్టి విత్తనాలు పక్కదారి పట్టించినట్టు పోలీసులు గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లాలోని 10 గోదాముల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పత్తి విత్తనాలను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టారు. ఆదిలాబాద్ లోని నిఖిల్ ట్రేడర్స్ పై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, ఝాన్సీరాణి, గత కొన్ని రోజులుగా ఈ విత్తనాలకు సంబంధించిన డిమాండ్ నేపథ్యంలో రైతులు ఆందోళన గురవుతున్న పరిస్థితి. రాశి 659 తో పాటు బోల్గార్డ్ సంబంధించిన రెండు రకాల విత్తనాలకు చాలా డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే విత్తనాలు కొంత బ్లాక్ మార్కెట్ కి తరలిపోతున్నాయి, పక్కదారి పడుతున్నాయని చెప్పేసి మనం వరుసగా వారం రోజులుగా కథనాలు ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో అధికారులు కొంత అప్రమత్తమయ్యారు. నిన్న ఒక వ్యాన్ లో 179 ఈ రాశి 659 సంబంధించిన విత్తనాలని తరలిస్తున్నప్పుడు ఆ పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు. కొంతమంది రైతులు కూడా అక్కడ ఆందోళన దిగిన పరిస్థితి ఉంది. సో అక్కడ రైతులు వందల సంఖ్యలో రైతులంతా కూడా షాపుల వద్ద వెయిట్ చేస్తూ ఉంటే బయట మాత్రం నో స్టాక్ బోర్డు పెట్టారు. వెనుక వైపు నుంచి ఈ విత్తనాలను బయటకి పంపిస్తూ ఉండగా పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది. కేవలం 420 కేసు మాత్రమే, చీటింగ్ కేసు మాత్రమే నమోదు చేసినట్లు తెలుస్తుంది. వాస్తవానికి రైతు సంఘాలు కావచ్చు, మిగతా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ నకిలీ సీడ్ తో పాటు ఈ కృత్రిమ డిమాండ్ ను సృష్టించడము, విత్తనాల్ని పక్కన మహారాష్ట్రకి 2 రెట్లు 3 రెట్లు అధికంగా ధరలకు విక్రయిస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, మిగతా సీడ్స్ అండ్ పెస్టిసైడ్ షాపుల యజమానులపై పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పేసి చాలా రోజులుగా డిమాండ్ ఉంది. కానీ కొంత ఆ దిశగా అధికారులు కానీ పోలీసులు కానీ ముందు అడుగు వేయడం లేదు. ఈ నేపథ్యంలోనే విత్తనాలు కొంత బయట మార్కెట్ కు తరలి వెళ్తున్నాయి అన్నది ప్రధానమైన ఆరోపణ. మనకు పక్కనే మహారాష్ట్ర బార్డర్ ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లాకి 4 మండలాలు వరుసగా మహారాష్ట్రకు అనుకుని ఉన్నాయి. జయనత్, బేలా, తాంసీ, తలమడుగు, ఈ మండలాలన్నీ కూడా మహారాష్ట్రకు అనుకుని ఉండడం, పెనుగంగ పరివాహక ప్రాంతం దాటి ఈ సీడు డిమాండ్ ఉన్న సీడ్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. మన ప్రభుత్వం నిర్ణయించిన ధర 860 పైచీలకు ధర ఉంది. కానీ అక్కడ మహారాష్ట్రలో 1500 నుంచి 2000 వరకు కూడా ఈ విత్తనాలకి డిమాండ్ ఉన్న పరిస్థితి ఉంది. వాస్తవానికి గత 2-3 సీజన్ల నుండి కూడా ఈ రాశి 659 కావచ్చు, బోల్గార్ సంబంధించిన విత్తనాల ద్వారా పత్తి చాలా పెద్ద మొత్తంలో దిగుబడి వస్తుంది. ఈ నేపథ్యంలో రైతులు ఈ విత్తనాల వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. సో దీన్నే క్యాచ్ చేసుకుంటున్న ఈ సీడ్స్ పెస్టిసైడ్ షాప్స్ యజమానులు కావచ్చు, కొంతమంది అక్రమార్కులు ఈ విత్తనాల్ని బ్లాక్ మార్కెట్ కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. సో దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా జిల్లా ఎస్పీ కలెక్టర్ వరుసగా తనిఖీలు కూడా చేశారు ఈ రోజు. సో ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నారు. రిజిస్టర్ స్టాక్ సంబంధించి ఇప్పటి నుంచి డే టు డే ప్రతిదీ కూడా మెయింటైన్ చేయాలని చెప్తున్నారు. ఎంతమందికి ఇచ్చారు, ఏం చేస్తున్నారు అన్న దానిపైన కూడా కొంత కఠినంగా వివరించే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు 5 చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేశారు ఆదిలాబాద్ జిల్లాకి సరౌండింగ్ గా. మహారాష్ట్ర వైపు నుంచి ఏవైతే రహదారులు ఉన్నాయో అక్కడ 5 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఒక ఎస్ఐ పోలీసు అధికారి, ఒక రెవెన్యూ, ఒక అగ్రికల్చర్ అధికారి అక్కడ ఉండి మానిటరింగ్ చేస్తూ ఉంటారు. సో కొంత టైట్ చేస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ పెనుగంగ పరివాహక ప్రాంతం నుంచి విత్తనాలు డిమాండ్ ఉన్న విత్తనాలు పక్కదారి పట్టే అవకాశం అయితే ఇంకా చాలా వరకు కనిపిస్తుంది. మరో వారం రోజుల్లో 1 లక్ష ప్యాకెట్లు, ఈ డిమాండ్ ఉన్న ప్యాకెట్లు కూడా రాబోతున్నాయి ప్రభుత్వం నుంచి. ఇందాక జిల్లా కలెక్టర్ కూడా స్పష్టం చేసిన పరిస్థితి. సో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువ ధరకి రైతులకు విత్తనాలు పోతున్నాయి. సో ముందు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇక్కడ స్థానికులకు విత్తనాలకు సంబంధించిన డిమాండ్ కొరత తీరిన తర్వాతనే, డిమాండ్ అంతా నెరవేరిన తర్వాత బయట రాష్ట్రాలకు అమ్ముకోవాలన్నది రైతులు కూడా చెప్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని పలు గోదాముల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. పత్తి విత్తనాలను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు సోదాలు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. పత్తి విత్తనాలను బ్లాక్ మార్కెట్ కు తరలించి కొరత సృష్టిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు సోదాలు చేస్తున్నారు. అండ్ ఇంటర్నల్ ఇన్స్పెక్షన్, అది ఏమైనా స్పీరియల్ సీడ్, ఫేక్ సీడ్, ఎనీ అదర్ మెటీరియల్ ఇస్ బీంగ్ కెప్ట్, ఇల్లీగల్ మెటీరియల్, అది చెక్ చేస్తున్నాము. అది కాకుండా ప్రతి మండల్లో
జాయింట్ టీమ్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్హెచ్ఓస్ అండ్ రెవెన్యూ ఆఫీసర్స్ హెస్ బిన్ ఫార్మ్డ్ ఎర్లియర్. వాళ్ళు రెగ్యులర్గా షాప్స్, సీడ్ షాప్స్ ఎక్కడైనా ఉంటే మండల్లో అది చెక్ చేస్తారు సర్ప్రైజ్ చెకింగ్ కోసం. ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాల కొరతతో రైతులు ఆందోళన చేస్తుండటంతో అధికారులు రంగంలోకి దిగారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆకస్మికంగా విత్తన గోదాములను సందర్శించారు. పత్తి విత్తనాలు నిల్వ ఉన్న డిస్టిబ్యూటరీ కేంద్రాలను, విత్తన డీలర్ల దుకాణాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి స్టాక్ వివరాలపై ఆరా తీశారు. పత్తి విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాల కొరత వల్ల రైతులు ఆందోళన చేస్తుండటంతో అటు అధికారులు రంగంలోకి దిగారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆకస్మికంగా విత్తన గోదాములను సందర్శించారు. పత్తి విత్తనాలు నిల్వ ఉన్న డిస్ట్రిబ్యూటరీ కేంద్రాలను, విత్తన డీలర్ల దుకాణాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి స్టాక్ వివరాలపై ఆరా తీశారు. పత్తి విత్తనాలను ఎవరైనా బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కలెక్టర్ హెచ్చరించారు. నిన్న ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం ప్రతి ఒక్క ఫర్టిలైజర్ అండ్ సీడ్ షాప్ సంబంధించిన ఏవైతే గోడౌన్ ఉందో ఆ గోడౌన్లో మన రెవెన్యూ పర్సన్ అండ్ పోలీస్ పర్సన్ ఇద్దరు పెట్టడం జరిగింది. షిఫ్ట్ వారీగా వారు ఇక్కడ అందుబాటులో ఉంటున్నారు. ఇది ఎందుకు పెట్టడం జరిగింది అంటే మన దగ్గర ఉన్న స్టాక్ మన రైతులకి ఖచ్చితంగా చేరాలి. ఎక్కడైనా డైవర్జన్ కానీ, హోల్డింగ్ కానీ, బ్లాక్ మార్కెటింగ్ జరగకూడదు. వీటి సంబంధించిన ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. దానికి నిన్నటి నుంచి ఇప్పుడు మనం ఇంకొక 10-15 డేస్ ఎప్పటివరకు ఈ కాటన్ సీడ్ సేల్ ఉంటాయి అప్పటివరకు వాళ్ళు ఖచ్చితంగా అందుబాటులో ఉంటారు. ముఖ్యంగా మన జిల్లాలో కావాల్సిన అన్ని రకాలు 55 కంపెనీ సంబంధించిన 128 రకాలు, 1,40,000 ప్యాకెట్లు ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. 400,000 ప్యాకెట్ రైతులు ఆల్రెడీ కొన్నారు. ఇంకా 640,000 ప్యాకెట్స్ కూడా కొంటున్నారు. సో ముఖ్యంగా రైతులకి ఇంకొక వెరైటీకి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. రాశి సంబంధించిన ఒక వెరైటీ ఉంది, దానికి ఎక్కువ డిమాండ్ ఉంది. అవి కూడా పోయిన సంవత్సరం కంటే ఎక్కువ ఈసారి అందుబాటులో తీసుకొని వస్తున్నాము. పోయిన సంవత్సరం ఆ వెరైటీకి 120,000 ప్యాకెట్స్ మాత్రమే అవైలబుల్ ఉంటే ఈసారి 150,000 ప్యాకెట్స్ అందుబాటులో తీసుకొని వస్తాము. ఇప్పటివరకు 60,000 ప్యాకెట్స్ ఆల్రెడీ అమ్మడం జరిగింది. ఇంకా 90,000 ప్యాకెట్స్ కూడా 2 జూన్ నుంచి నిరంతరం ప్రతిదినం సీడ్ షాప్లో కూడా అందుబాటులో ఉంటాయి. సో రైతులు అందరికీ కోరిక, దయచేసి మీరు ఎక్కడైనా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీకు కావాల్సిన విత్తనాలు అందుబాటులో ఉంటాయి. వర్షం స్టార్ట్ కంటే ముందు అందుబాటులో ఉంటాయి. అన్ని వెరైటీస్ కూడా మంచిది. 128 రకాల వెరైటీస్ ఉన్నాయి. అన్ని ప్రభుత్వం నుంచి అప్రూవ్డ్ ఉన్నాయి. దానికి అన్ని రకాలు టెస్టింగ్ కూడా చేసి అవి అక్కడ ఖచ్చితంగా ఫీల్డ్లో మంచిగా మొక్కలు వస్తాయి, మంచిగా ఈ పూలు వస్తాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా అన్ని వెరైటీస్ కూడా కొనాలి. అండ్ మీరు ఎక్కడైనా పరిశాన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క చోట్ల వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు అందుబాటులో ఉన్నారు.